పండిట్ జవహర్లాల్ నెహ్రూ 130వ జయంతిని పురస్కరించుకుని బుధవారం సూర్యాపేట జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఎస్ ఫౌండేషన్ గుంటకండ్ల సావిత్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ 130వ జయంతిని పురస్కరించుకుని బుధవారం సూర్యాపేట జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఎస్ ఫౌండేషన్ గుంటకండ్ల సావిత్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ప్రధానమని, అదేవిధంగా క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. పేటను అంతర్జాతీయ క్రీడలకు వేదిక చేసిన ఘనత మంత్రి జగదీష్ రెడ్డిదేనని, మంత్రి గడిచిన 5 ఏళ్లలో వేలాది కోట్లతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించారని, ఎస్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని, చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు. పోటీ పరీక్షల్లో రాణించేలా నిరుద్యోగులకు ఉచితంగా వసతి భోజనంతో పాటు ప్రముఖులచే శిక్షణ ఇప్పించడం సంచలనాత్మకమన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహించేలా అన్ని గ్రామాలకు, వార్డులకు, యువజన సంఘాలకు క్రీడా సామాగ్రి పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి మాతృమూర్తి గుంటకండ్ల సావిత్రమ్మ జ్ఞాపకార్థం ఈ క్రీడలు నిర్వహించడం, విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ మదన్మోహన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రుద్రంగిరాము, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.